మొత్తం నాశనం అయిపోయింది. 18 గంటల నుండి పడుకునే ఉన్నా. ఎంత లేపడానికి ట్రై చేసినా లేవలేదు. నేను పాస్పోర్ట్ కలెక్ట్ చేసుకోవడానికి 3 o'clock రమ్మన్నారు. ఇప్పుడు టైం 4 అయింది. ఇంకా 1 hour ఎంబసీ కూడా క్లోజ్ చేసేస్తారు. 8 o'clock ఫ్లైట్. నాకు నమ్మకం లేదు. నాకుంది రామ్, నేను డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వచ్చేస్తాను. నువ్వు పాస్పోర్ట్ తీసుకుని స్ట్రైట్గా అక్కడికి వచ్చాను. నేను కనపడకపోతే సెక్యూరిటీకి దొరికిపోయానని అర్థం. నా కోసం వెయిట్ చేయొద్దు. నువ్వు వెళ్ళిపో. బాయ్ రామ్. అలా జరగదు. మనతరం కలిసి ఇండియా కాదు అంతే. ఇట్ షుడ్ గెట్ సర్క్యులేటెడ్ ఇమీడియట్లీ. హలో అంకుల్. డికే, నా ఫ్రెండ్ కొడుకని చెప్పానే, ఇతనే. హలో. పాస్పోర్ట్ రెడీ అయిందో లేదో ఒకసారి డేవిడ్ని కనుక్కో. షూర్ సార్. హలో శుభ. డేవిడ్ కమ్ ఇన్. వాట్, ఆర్ యు ష్యూర్? డామ్ ఇట్. ఏమైంది సార్? శ్రవంత్ అకౌంట్ నుంచి డబ్బు డ్రా అయింది. అంటే తను ఇక్కడే ఉంది. ఏంటి మీరు వెతుకుతోంది సార్? కొంచెం ఫోన్ ఇస్తారా? హలో, డికే హియర్. ఏటీఎంలో విత్డ్రా చేస్తే సెక్యూరిటీ కెమెరాలో అంతా రికార్డ్ అవుతుందిగా. ఆ వీడియో ఫుటేజ్ వెంటనే ఎంబసీకి మెళ్ళి పంపించండి ఇమీడియట్లీ. సార్, ఒక 5 మినిట్స్లో ఎవరు విత్డ్రా చేశారో తెలిసిపోతుంది. ఎవరో ఎందుకు చేస్తారు? శ్రవంతే చేస్తుంటుంది. అంకుల్, నా పాస్పోర్ట్ త్వరగా ఇచ్చే. వాట్ ఆర్ యు డూయింగ్? వెయిట్ బాబు, మేము వేరే టెన్షన్ లో ఉన్నాం. నీ పాస్పోర్ట్ రేపు వచ్చి తీసుకో. అది కాదు అంకుల్, కొంచెం గెట్ అవుట్. ఐ సే, ఐ సెడ్ గెట్ అవుట్. ఎక్స్క్యూజ్ మీ సార్, పాస్పోర్ట్ ఇస్ రెడీ. ఓ, దట్స్ గుడ్. ఓకే, యు కెన్ గో. థాంక్స్ సార్. కెమెరాకి దొరకకుండా ఫేస్ కవర్ చేసుకున్నాడు. డీకే, నువ్వు చెప్పిన 2 reasons రాంగ్ అనిపిస్తున్నాయి. తను దొంగ కాదు, తన ఫ్రెండ్ కూడా కాదు. దెన్ సార్? ఐ థింక్ షీఈస్ ఇన్ లవ్ విత్ దిస్ బాయ్. శ్రవంతి విషయంలో చిన్నప్పటి నుంచి నా అనుమానాలన్నీ నిజమయ్యాయి. సెక్యూరిటీకి దొరికిపోయానని అర్థం. నా కోసం వెయిట్ చేయొద్దు. నువ్వు వెళ్ళిపో. గాంధీ హాస్పిటల్కి వచ్చాయి. డాక్టర్ సవిత, మర్చిపోవద్దు. ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ సవిత ఫస్ట్ ఫ్లోర్ ఐసీయూలో ఉన్నారు. థ్యాంక్స్. ఎస్, ఎవరు కావాలి మీకు? డాక్టర్ సవిత. నేనే, చెప్పండి. హలో అండి, నేను శ్రవంతి ఫ్రెండ్ని. శ్రవంత? శ్రవంత్ ఎవరు? అదేండి, శ్రవంతి పారిస్ లో ఉంటది, మెడికల్ స్టూడెంట్, మీ ఫ్రెండ్. సారీ, నాకే శ్రవంతి తెలియదు. ఐ థింక్ యూఆర్ మిస్టేకెన్. అయినగా నీది ఐసీయూ, మీరు లోపల రాకూడదు. ప్లీజ్ బయట వెయిట్ చేయండి. డాక్టర్ సవిత మీరే కదా? అవును. లేదండి, శ్రవంతి మీ గురించి చెప్పింది. తను కూడా మిమ్మల్ని చూడు. శ్రవంతికి ఏమేం డాక్టర్? ఈ అమ్మాయి పేరు శ్రవంతియా? ఈ అమ్మాయి మీకు తెలుసా?
హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇన్నట్టు ఎయిర్పోర్ట్ లో ఉంది. ఇంతలో తనకేమి డాక్టర్? యాక్సిడెంట్ కేసు, వారం క్రితం అడ్మిట్ చేసుకున్నాం. అప్పటి నుంచి కోమాలో ఉంది. తను ఎవరో ఏంటో తెలియక మేము చాలా వరి అవుతున్నాం. వారం క్రితం అడ్మిట్ చేసుకున్నాను. మీరు ఇక్కడే ఉండండి, నేను మా సూపరింటెండెంట్ గారితో మాట్లాడుతాను. సార్, లాస్ట్ వీక్ కోమా పేషెంట్ అడ్మిట్ చేసుకున్నాను కదా, దానికి సంబంధించి మంచి వచ్చాడు సార్. నీకేం కాలేదు కదా? అవును, అమ్మని చూసావా? అచ్చం నీలాగానే ఉంది. ఇది చూపించడానికే నిన్ను ఇంత దూరం తీసుకొచ్చాను రా. మీ సిస్టరా? ఏమేం శ్రావతి? నాకు కూడా నీలాగే లైఫ్ నింజా చేయాలని చాలా ఉత్సాహంగా ఉండేది రా. కానీ మా నాన్నగారున్న పొజిషన్ వల్ల ఎప్పుడు టైట్ సెక్యూరిటీ మధ్య పెరిగాను. ఆయనకున్న పదవి హోదా, నా ఫ్రీడమ్ అంతా మింగేశాయి. 2 వారాల క్రితం మా నాన్నగారు కాన్ఫరెన్స్ కోసం అమెరికా వెళ్లారు. అదే అవకాశంగా తీసుకుని మాధవ్ అంకుల్ సహాయంతో సెక్యూరిటీకి తెలియకుండా ఒక్కదాన్నే బయటికి వెళ్లి ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేసేదాన్ని. ఒకరోజు నా కార్ ట్రబుల్ ఇచ్చి నేను రెస్టారెంట్లో వెయిట్ చేస్తూ ఉండగా అమెరికాలో మా నాన్నగారితో పాటు ఉండాల్సిన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ డీకేని ప్యారిస్ లో చూసి అనుమానం వచ్చి అతన్ని ఫాలో అయ్యాను. ఇండియన్ గవర్నమెంట్ వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ని డీకే కలవడం చూసి షాక్ అయ్యాను. చూసిన డీకే చంపడానికి వెంటపడ్డాడు. ఈ విషయం మా నాన్నగారితో చెప్పాలని ఎంతో ట్రై చేశాను, కానీ ఆయన ఫోన్ కలవలేదు. Excuse me? Any problem? Please, he's trying to kill me. Save me, please. Please. What's the problem? Hey, man. ఎవరికి ఎక్కడికి ఫోన్ చేయొద్దు, ఎందుకంటే మొత్తం నెట్వర్క్ వాడి చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ఈ విషయం మీ నాన్నతో చెప్పిన ఆయన కూడా నమ్మరు. డీకేకి నా మీద అనుమానంగా ఉంది. ఇప్పుడు నిన్ను బయటకు పంపించినందుకు నేను కూడా దొరికిపోతాను. నువ్వు ఎక్కడున్నావు చెప్పు, నేనే అక్కడికి వస్తాను. నేను ప్యారిస్ లో ఉండడం సేఫ్ కాదని నన్ను ఇండియాకి పంపించడానికి ఏర్పాట్లు చేశారు మాధవ్ అంకుల్. ఇదిగో డూప్లికేట్ పాస్పోర్ట్, పేరు కూడా కల్పన. నిన్ను కాపాడడానికి వేరే దారి దొరకలేదమ్మా. ఇంకో గంటలో హైదరాబాద్ కి ఫ్లైట్ ఉంది. అక్కడ దిగిన వెంటనే సీతారాం అని నా ఫ్రెండ్ నిన్ను పికప్ చేసుకుంటాడు. నువ్వు అతని ఫోన్ నుంచే నాతో మాట్లాడు. అప్పటి వరకు మీ నాన్నతో గాని వేరెవరితో గాని మాట్లాడద్దు. ఆ డీకే గడికి దొరికిపోతావు. ఒకవేళ ఇమిగ్రేషన్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా అక్కడంతా మనాళ్లే ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడేం పనరా నీకు? ఫారెన్ నుండి మా కజిన్ వస్తుంటే జైలు నుంచి విడుదలే వారం రోజులు కూడా కాలేదు, అప్పుడే కొత్త దంద షురూ చేసావా? ఈసారి ఎవడికి రా స్కెచ్? మైక్రోసాఫ్ట్ దీంట్లో ఎప్పుడు జాయిన్ అయ్యవరా? జైలు నుంచి రిక్రూట్మెంటా? మాధవ్ అంకుల్ పంపిన వ్యక్తి ఒక క్రిమినల్ అని నాకు అర్థమైంది. వాళ్ళ నుండి కూడా తప్పించుకుని వెళ్ళిపోయాను.
తీస్తా జాగ్రత్త. సార్ సార్ కరెక్ట్ టైంకి వచ్చాడు రెడీ. రైట్ గిరిగా నువ్వు రెడీగా ఉన్నావా? దాని ఎవడి ఏముండో కూడా చెక్ చేయండి. సరే చూడండి, చచ్చిపోయిందని అంత కన్ఫర్మ్ గల చెప్తున్నారా? చోళ్ళ నుంచి రక్తం వస్తే చచ్చినట్టానా? నేను డ్రైవర్ స్పాట్ లోనే చనిపోయామని నిర్ధారించి బాడీలను మార్చరీకి పంపించారు. గిరి ఏమైంది? యాక్సిడెంట్ కేసు మేడం, స్పాట్ లోనే చచ్చిపోయింది. బతుకున్న వాళ్ళకి ఎలాగో రెస్పెక్ట్ ఇవ్వరు, కనీసం చనిపోయిన వాళ్ళకన్నా రెస్పెక్ట్ ఇవ్వండి అయ్యా. ఓ మై గాడ్, మీకు పల్స్ ఉంది, వెంటనే ఐసీయూ షిఫ్ట్ చేయండి. అలా డాక్టర్ సవిత నన్ను ఐసీయూకి షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసింది. ఈ సంగతి మా నాన్నగారికి చెప్పాలని ఎంత ప్రయత్నించినా నా మాటలు ఆయనకి వినిపించలేదు. శ్రవంతి ఫ్రెండ్స్ అందరిని ఎంక్వైరీ చేశాను, ఎవరు ఏం తెలియదు అంటున్నారు. డాడీ వాడిని నమ్మొద్దు, వాడు అబద్ధం చెప్తున్నాడు. ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటుంటుంది, ఇక్కడే ఎక్కడ ఉండుంటుందిలే. ఈ విషయం బయటికి తెలిస్తే మనకే. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైం. లేదు లేదు డాడీ, డాడీ నేను ఇక్కడే ఉన్నాను. తొందరపడి నువ్వు ఇక్కడే చంపేస్తుంటే మనం ఈజీగా దొరికిపోయేవాళ్ళం. ఇప్పుడు చూడు, ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటూ తనే వెళ్ళిపోయిందని ఆయన నోటితోటే చెప్పేలా చేశాం. దీనంతటికీ కారణం డీకే మాధవ్ అంకల్ అని నాకు తెలిసిన ఎవరికి చెప్పలేకపోయాను. ఇండియాలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో అనాథలా చావబోతున్నానని నాకు అర్థమైంది. అన్ని ఆశలు వదులుకున్న నాకు నీ పిలుపు తిరిగి ప్రాణం పోసింది. ఎన్ని వందల కోట్ల మంది ఉన్న ఈ ప్రపంచంలో నన్ను చూసిన ఒకే ఒక్క మనిషివి నువ్వే. నాతో మాట్లాడిన ఒకే ఒక్క మనిషివి కూడా నువ్వే. జరిగిందంతా నీకు అప్పుడే చెప్తావనుకున్నాను, కానీ నువ్వు నమ్మకపోతే నాకున్న ఒకే ఒక్క ఆధారం కూడా పోతుందని భయపడ్డాను. అందుకే నేను ఎంత దూరం తీసుకొచ్చాను. నీకు నన్ను చూపించిన తర్వాతే నిజం చెప్పాలనుకున్నాను. అప్పటి వరకు నా పరిస్థితి గురించి నీకు తెలియకుండా జాగ్రత్త పడ్డాను. అది నేనే రామ్. ఎందుకో నాకు కూడా తెలియడం లేదు. ఎందుకంటే అమ్మాయి ఎవరో నీకు తెలుసు? తెలుసు, షీఈస్ మై ఫ్రెండ్. వాళ్ళ ఫాదర్
డాడీ వచ్చేదాకా వీళ్ళకేం చెప్పకపోతే బెటర్ రా. నాకు తెలుసు. తెలిస్తే చెప్పు. ఫాదర్ ఎవరు? మిస్టర్ జయసూర్య. ఏం చేస్తుంటారు? తెలియదు సార్. వాళ్ళ మదర్? మిస్టర్ జయశీల. ఓ, ఆవిడ ఏం చేస్తుంటారు? మిస్టర్ జయసూర్య అని పెళ్లి చేస్తున్నారు సార్. తర్వాత ఏం చేస్తాను తెలియదు సార్. నేను కరెక్ట్ గా మాట్లాడుతున్నా? కరెక్ట్ సార్. వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసా? ఆఫ్రికాలో సార్. ఆఫ్రికాలో ఎక్కడ? తెలియదు సార్. ఆఫ్రికా అంటే ఒక ఊరు కాదు, ఒక దేశం కాదు, అది ఒక ఖండం. అక్కడ 56 దేశాలు ఉన్నాయి. 100,39,56,999 జనం ఉన్నారు. వాడు సూపర్ సార్. ఇవాళ మీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను సార్. కానీ నీ దగ్గర నుంచి ఏమీ రావట్లేదు సార్. నాతో ఐడియా. ఆఫ్రికా మొత్తానికి అమ్మాయి ఫోటో ఆడిస్తే ఎలా ఉంటుంది? నీకున్నది నాకున్నది మొత్తం అమ్ముకోవాల్సి వస్తుంది. సరదా కోసం సజెషన్స్ ఇవ్వద్దు. ఇక నువ్వు వెళ్ళొచ్చమ్మా. ఏదైనా గుర్తొస్తే వచ్చి చెప్పు. ఓకే సార్. పెన్ను నాది. సరే. ఏంటి? ఎందుకు ఆయన ఇలా కన్ఫ్యూజ్ చేశా? ఎందుక? నేనే అక్కడ కన్ఫ్యూజన్ ఏడుస్తుంటే మళ్ళీ వాడు. అవును, నువ్వు ఎందుకు ఇద్దయి? చచ్చిపోతున్నా కదా ఏమంటారు, ఇంకా బతికేవాడి. పోనీ ఆత్మ, ఐ మీన్ సోల్. ఏదోటి అనుకో, ముందు నెమ్మదిగా మాట్లాడు. యా. అందరూ నిన్నే చూస్తున్నారు. అందరూ నన్ను పిచ్చోడు అనుకుంటున్నారు కదా. మా నాన్నకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాలి. ఉన్న ఫోర్స్ సరిపో సార్, అడిషనల్ ఫోర్స్ పంపించండి ప్లీజ్. ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. ఏంటి గొడవ? వాళ్ళ నాయకుడు నిరాహార దీక్ష కంటిన్యూ చేస్తే చనిపోతాడని డాక్టర్లు చెప్పారు. అందుకే అరెస్ట్ చేసి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం. దానికి ఇంత గోళ. హే, డోంట్ టెల్ ఎనీ సైడ్. హే, బాస్ పారిస్ కు ఫోన్ చేసుకోవాలి. చేసుకోండి. డోంట్ టేక్ ఇట్ ఈజీ, ఐ యామ్ వెరీ సీరియస్ అబౌట్ దిస్ ఇష్యూ. సార్, నేను చెప్పే జాగ్రత్తగా వినండి. నేను ఎవరో ఏంటని మాత్రమే అడగండి. మీరు మీ కూతురు కోసం ఎదుగుతున్నారని నాకు తెలుసు. తను ఇక్కడ హైదరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో కోమాలో ఉంది. దీనంతటికీ కారణం మీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ డీకే. వారికి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్తో లింక్ ఉంది. ఈ విషయం మీ కూతురు తెలిసిపోయిందని తను కూడా చంపడానికి చూశాడు. మీరు త్వరగా రండి సార్, మేము ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో వెయిట్ చేస్తూ ఉంటాం. షీ బ్యాడ్లీ నీడ్స్ హెల్ప్. Who is that, DK? Anything important? Wrong number, sir. With your permission, security reasons gurinchi number change chestan, sir. DK ra. Chem tiktunna akkada? Sir, oka love story climax lo undi, chinna settlement cheppandi. Aa ammayini chappakunda enduku odilesam? ఏం చెప్తున్నారు సార్? ఆన్ ద స్పాట్ పోయింది. వాడి గాంధీ హాస్పిటల్ మార్చురిలో ఉంది. మార్చురిలో కాదురా, ఐసీయూలో ఉంది. అక్కడి నుంచి వాడు ఎవడో ఫోన్ చేశాడు. వెళ్ళి వాడిద్దరు సంగతి చూడు. అది బతుకుంటే నా ప్రాణాలకే డేంజర్. రామ్, నేను చాలా ఇబ్బంది పెట్టాను. ఎన్నాళ్ళని ఇక్కడ ఉంటావు? ఎలాగో మా నాన్నగారు వచ్చేస్తున్నారుగా, ఇక ఆయన చూసుకుంటారు. నువ్వు బయలుదేరు. మీ నాన్నగారు వచ్చేస్తున్నారు కదా. ఏంటి అదోలా మాట్లాడుతున్నా? ఏం లేదు, జాన్ వుని లవర్ అని చెప్పింది ఒక అబద్ధం. ఫస్ట్ టైం నన్ను చూడగానే నువ్వు ఫ్లాట్ అయ్యానని చెప్పింది కూడా ఒక అబద్ధం. అలాగే మన పరిచయం కూడా ఒక అబద్ధం కాపోతుంది కదా. చూడండి, లోపల ఆక్సిజన్ అయిపోయిందని ఎలా తెలిసింది? అది ఏంటి? నాకెందుకు అనిపించి వచ్చాను. సో అక్కడ ఏదైనా జరిగితే దాని రియాక్షన్ ఇక్కడ ఉంటుంది అన్నమాట. మీ నాన్నగారు వచ్చేంత వరకు నేను ఇక్కడ ఉండటం మంచిది.
ఎంతసేపు ఇలా కూర్చుంటా? వచ్చినప్పటి నుంచి ఏం తినలేదు కదా, కనీసం కిందకెళ్ళేమైనా తినరా ప్లీజ్. అయితే మనం మాట్లాడింది మీ నాన్నతో కాదనమాట. నేను శివాన్ మాట్లాడుతున్నాను. అర్జెంటుగా 10,000 తీసుకుని గాంధీ హాస్పిటల్కి వచ్చాయి, మామని డిశ్చార్జ్ చేయాలి. ఎందుకంటే మేడం, ఇక్కడ రాజన్న ఎవరు పెద్ద చచ్చిపోయారంట, ఆ మాట లీక్ అయిపోయే లోపల మామని తీసుకెళ్ళిపోదాం. రాజన్న చచ్చిపోయారంట. ఇక్కడ ప్రతీక్షణ డేంజరే, అర్జెంట్గా షిఫ్ట్ చేయాలి. ప్లీజ్, 2 డేస్ టైం ఇవ్వండి. కే తీసుకో, 3 డేస్ తీసుకో. పని జరగకపోతే నువ్వుండవు. ఈకే ఎందుకో మనం దొరికిపోతామని భయంగా ఉంది. భయంతో బతకూడదు, అది ఇంకా భయంకరం. రామ్ గారు వచ్చారు మేడం. రామ్ వచ్చాడా? అవునండి. ఎవరో పేషెంట్ తీసుకొచ్చి అడ్మిట్ చేసుకోమంటున్నారు. సరే వెంటనే అడ్మిట్ చేసుకోండి, నేను వస్తున్నాను. నేనేమన్నా పిచ్చిదాన్ని అనుకున్నావా? నువ్వు చెప్పినవన్నీ నమ్మడానికి? ఆత్మ అంట, బాడీ ఇక్కడుందంట, ఆత్మ అక్కడుందంట. అక్కడే ఉందత్త. రే, అది చేయి మాకు. ఎలా నమ్మించాలనో తెలియట్లేదత్త. అత్త ఒక నుంచో, శ్రవంతి నోకలు. ఏం చేస్తున్నావు? చేతులు అనకబెట్టు. ఇప్పుడు నీ వేళ్లతో ఏదో ఒక నంబర్ చూపించు. మార్చడం లేదురా, అవే 2 వేళ్ళు చూపిస్తున్నారు. 2 2 2 ఎంత? 2 వేళ్ళు చూపిస్తావు. ఇప్పటికైనా నన్ను నమ్ముతావత్తా? ఒక మనిషి ప్రాణాలతో ఉండగానే ఆ మనిషి ఆత్మ ఎలా బయటకు వస్తుంది స్వామి? అంతేగాక ఆ ఆత్మ మావాడి కళ్ళకు మాత్రమే ఎలా కనిపిస్తోంది? ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను. ఏంటి ఇలా జరుగుతోంది? సమయం వెనుకే చేసా పయనం, తదుపరి జన్మ కైన జాలి చూసే వీలుందండి ఈ క్షణాలు. ఈ ప్రపంచంలో విజ్ఞానానికి శాస్త్రానికి అందని విషయాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని మతాల్లో మనిషి బ్రతికుండగానే ఆత్మ కూడా బయటికొస్తుందనే నమ్మకం ఉంది. అయితే మనిషి చనిపోయిన తరువాతే దేహం వదలి ఆత్మ బయటికొస్తుందనేది హిందూ మత నమ్మకం. ఇదంతా జరగడానికి వెనుక ఒక బలమైన కారణం ఉంది. అదిప్పుడు చెప్పినా నువ్వు నమ్మవు, జరగబోయేది జరుగుతుంది. నీ వల్ల చేతనైంది, నువ్వు చెయ్యి, వెళ్ళిరా. ఇంతకీ కారణమేంటి స్వామి? మనిషికి 7 జన్మలు, గత 6 జన్మలుగా వాళ్ల ప్రేమ విఫలమవుతోంది. ఇప్పుడిది ఆఖరి జన్మ. ఇప్పటికైనా ఆ ప్రేమ సఫలమవ్వాలని పరితపిస్తోంది. అయ్యో పాపం, ఈ జన్మకైనా ఆ ప్రేమ ఫలిస్తుందా స్వామి? ఇది విధికి ప్రేమకు జరిగే పోరాటం. ఇందులో విధిదే జయం, విధిదే జయం. వాళ్ళ ప్రేమే గెలవాలని ప్రార్థించండి స్వామి. ఈశ్వర
ఏంటత్తా, ఏం మాట్లాడలేదా? ఆవిడ ఇప్పుడేం మాట్లాడలేరు రామ్. నా కండిషన్ అలాంటిది, బ్రెయిన్ లోపల బ్లడ్ క్లాట్ అయింది, అది కరగాలి, చాలా క్రిటికల్, బ్రతకడం కష్టం, అందుకే నీతో చెప్పడానికి భయపడుతున్నారు. ఏంటి అలా చూస్తున్నా? నేను మెడికల్ స్టూడెంట్ని, రిపోర్ట్స్ అన్ని చూసిన తర్వాతే చెప్తున్నాను. తన బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందా? రే, నీకెలా తెలుసురా? తను బతకడం కష్టమా? లేదు నాన్న, ఛాన్స్ ఉంది. ఈ మధ్య జర్మనీలో మెడిసిన్ కనుక్కున్నారు, దాన్ని బ్లడ్ వెజల్స్ ద్వారా బ్రెయిన్కి ప్రతి 48 hours ఓ డోస్ చొప్పున 3 doses ఇస్తే ఆ క్లాట్ కరిగి పేషెంట్ కోమాలోంచి బయటకు వచ్చే అవకాశం ఉందిరా. బట్ దీనిలో రిస్క్ ఉంది. రిస్కా? ఏం రిస్క్? ఈ డోస్ ఇవ్వడం స్టార్ట్ చేశామంటే తరువాతి 2 doses కరెక్ట్ టైంకి ఇవ్వాలి. ఏమాత్రం ఆలస్యం చేసినా పేషెంట్ హార్ట్ సీజ్ అయ్యి చనిపోయే ప్రమాదం ఉంది. ఆల్రెడీ ఓ పేషెంట్కి ఇలా జరిగిందిరా. మొదటి డోస్ ఇచ్చి 2 doses లేట్ అయిన కారణంగా అతను చనిపోయాడు. అదే నాకు భయంగా ఉంది. ఆ పేషెంట్ కోసం అని తెప్పించిన ఆ 2 doses ఇక్కడే ఉన్నాయి. 3rd dose జర్మనీ నుంచి తెప్పించాలి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇమ్మీడియట్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తేనే ఆ అమ్మాయి బతికే ఛాన్స్ ఉంది. అయితే వెన్న స్టార్ట్ చేయతా? మనం స్టార్ట్ చేయొచ్చురా. తనకి సంబంధించిన వాళ్ళకి చెప్పకుండా చేస్తే ఆ తర్వాత నీకు ప్రాబ్లం వస్తుంది. నువ్వు స్టార్ట్ చేస్తా, ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఫేస్ చేస్తా. ఇంకో 4 రోజుల్లో ఈ అమ్మాయి లేచి నించున్నట్టు చేస్తాను చూడు. నీకంతా మంచి జరుగుతుంది, నువ్వు తప్పకుండా బతుకుతావమ్మా. రామ్, నాకు మీ వాళ్ళని చూడాలని ఉంది. అత్త, ఇంటికెళ్దామా? అప్పుడు గనక నువ్వు నాకు దొరుకుంటే నేనే చంపేసి ఉండేదాన్ని పెదవా. ఇంటికొస్తాడట, ఇంటికి. ఏది, ఆ అమ్మాయి ఎక్కడ? ఓ చూడమ్మా, మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఇక్కడే ఉండండి. రే, నీకు ఇంటికొచ్చే ఆలోచన ఏమైనా ఉంటే మానుకో. లెట్స్ గో ఫాస్ట్, కమ్ కమ్ కమ్. లోపలికొచ్చేసారండి. మీడియా మీకు గవర్నమెంట్ బెస్ట్ ఇండస్ట్రీస్టే వాడిచ్చింది. మీరు తినండి, డోంట్ స్టాప్ సార్. మీరు రోజుకి ఎన్నిటి నీళ్ళు తింటారు సార్? ఈ స్టేట్ లో ఉండే ఇండస్ట్రీలెస్ అందరికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, గార్డెన్ లోకి వచ్చి మాట్లాడుకుందాం, రండి. ఇప్పుడు చెప్పండి, ఆ వాడి పేరేంటి? ఉద్యోగరత్న ప్రారంగత పండిత అతిరథ పూజ్య ధర్మ నిర్మాణచర శక్తి స్వరూప సువిశాల సుసంపన్న సారథి. ఇది అవార్డులో లేదు, సన్మాన పత్రంలా ఉంది. అది చాలా ప్రెస్టీజియస్ అవార్డు కదా, అందుకే అది ఎంత పొడుగ్గా ఉంది. ఇంతకీ అవార్డు వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నన్ను చెప్పమంటారా? నాన్న, వాళ్ళ అన్నే ఫీలింగ్ అడిగారు, మీ ఫీలింగ్ చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారేమో. నిజం చెప్పాలంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, మాకు షాకింగ్గా ఉంది. మన స్టేట్ లో ఇంతమంది పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఉండగా అవార్డు నాకు రావటం ఆశ్చర్యంగా ఉందా? అరుండగా కూడా ఉంది. ఈ మీ విజయం వెనక ఎవరున్నారు అనుకుంటున్నారు? అదే తెలుసుకోవాలి కదన్నయ్య. వెనక ముందా ఎవరు లేరు, నా కష్టం తప్ప. మీకెంతమంది పిల్లలు? ఒక కూతురు, ఒక్కగానొక్క కొడుకు. రేవతి, వాడి గురించి ఎందుకు? సార్, ఇప్పుడు మీ కొడుకు ఎక్కడున్నాడు? పారిస్ లో ఉన్నాడు. అన్నయ్య తర్వాత ఫ్యామిలీ బిజినెస్ చూసుకోవాల్సింది వాడినని పారిస్ పంపించాడు మా అన్నయ్య. కదన్నయ్య, మీరు అతన్ని మిస్ అవుతున్నారా? ఏ తండ్రి తన కొడుకుని మిస్ అవ్వడు? సూపర్ డాడీ. Thank you.
మంచి తండ్రి కాదు, ఒక మంచి బిజినెస్ మ్యాన్ కూడా ఈరోజు అందరికీ తెలిసిపోయింది. I'm proud of you, daddy. I'm proud of you. Hey, లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవరా. Hey, రేవతి. అన్నయ్య, మీడియా అన్నయ్య. అబ్బా, సరే పో. డాడీ. నన్ను. నా, నా. ఇంట్లోకి. నా, నా, నా. Are you sure, daddy? Yeah, yeah, yeah. Sure. వెళ్ళు. Okay. One second. Hey, close up. Smile, daddy. Hey, నువ్వు పెద్ద దొంగవి. Yeah. Hey, బాబాయ్. What up? నీ టైం వాడిని మీడియా ఉంది కాబట్టి లోపల రానిచ్చాడు మీ నాన్న, అందుకే జస్ట్ మిస్. పంపిందే మనం కదా, జస్ట్ ట్విస్ట్. రాయ్, ఇదంతా నీ స్కెచ్చా? ఉండు, మీ నాన్నకి చెప్తాను. బాబాయ్. ఏంటి స్కెచ్ గురించి నువ్వు చెప్తే మరి నా బ్యాగ్ లో ఉన్న స్కాచర్ కొడతారు. నేనేరా? ఎనీథింగ్ సీరియస్ సార్? నా కూతురు హైదరాబాద్లో ఉంది. ఎలా చెప్పగలుగుతున్నారు సార్? ఆ రోజు ఒకటి నా ఫ్రెండ్ కొడుకు అని చెప్పి పాస్పోర్ట్ తీసుకెళ్ళాడు చూడు. వాడు అసలు నా ఫ్రెండ్ కొడుకే కాదు. అది మాత్రమే కాదు, నీకు నేను నా ఫ్రెండ్తో ఎంత క్లోజ్గా ఉండేవాడినో నా కూతురు ఒక్కదానికే తెలుసు. అదంతా వాడికెలా తెలిసింది? సో తనే వాడిని గైడ్ చేసి పాస్పోర్ట్ కోసం నా దగ్గరికి పంపింది. వాడు పాస్పోర్ట్ తీసుకున్న రోజే హైదరాబాద్ బయలుదేరాడు. బట్ శ్రవంతి దానికి 5 రోజుల ముందే వేరే పేరు మీద హైదరాబాద్ వెళ్ళిపోయింది. నాకు ఇప్పుడు ఫోన్ వచ్చింది. ఎందుకో తెలీదు, బయటికి చెప్పడానికి చాలా భయంగా ఉంది. నా కూతురు ఇప్పుడు ఎక్కడుందో ఎలా ఉందో నాకు తెలియాలి సార్. ఏంట్రా నువ్వు చెప్పేది? ఆ అవార్డు అదంతా వాడు ఆడిన డ్రామానా? అవునానా, చంటిగాడు రాత్రి తాగిన మొత్తంలో మొత్తం చెప్పేశాడు. నేనా? చెప్పకూడదు అనుకున్నా చెప్పేశానా? జస్ట్ మిస్. నాన్నగారు ఆ స్టెప్పులు చూడండి. పాపం వీడింకా ఆ మత్తులోనే ఉన్నాడు. కొండవీటి సింహంలో ఎన్టీఆర్ లా నడక కూడా మారిపోయింది. మీకొడొకే తెలిసిపెట్టండి. పాపం అన్నయ్యకి నిజం చెప్పేద్దాం నాన్న. బాగా ఆలోచించుకోండి, ఆల్రెడీ అన్నయ్య హార్ట్ వీక్. వద్దురా, వాడికి నిజం ఎప్పటికీ తెలియకూడదు. సావిత్రి, నువ్వు ఉండుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేదాని. ఓ, చాలా పెద్ద అవార్డు వచ్చింది. అవార్డు పేరేంట? ఏ అవార్డు పేరేంట్రా? ఉద్యోగరత్న ప్రారంగద పండిత అతిరథ పూజ్య ధర్మ నిర్మాణచర శక్తి స్వరూప సువిశాల సుసంపన్న సారథి. అంత పెద్ద అవార్డు వచ్చింది కానీ నువ్వు లేకపోయావు. బాధపడకన్నయ్య, శాటిలైట్లు అన్ని పైనే ఉంటాయి కదా, వదినికి మనకన్నా ముందే తెలుసు. రేవతి, అనయ్య, నిన్న రాత్రంతా టీవీ చూశాను, పొద్దున్నే పేపర్లన్నీ చూశాను, మన న్యూస్ ఎక్కడ రాలేదండి? అది అనయ్య, ఇది మామూలు అవార్డా? చాలా ప్రెస్టీజియస్ అవార్డు కదా, ఏ సంక్రాంతికో దీపావళికో టీఆర్పీ రేటింగ్స్ చూసుకుని అనౌన్స్ చేస్తారు. కరెక్ట్. అప్పుడు చూస్తూ మనం టపాసులు కాల్చుకోవచ్చు. పెద్దనా, నాన్న 10,000 అడుగుతుంటే ఇవ్వనంటున్నాడు, నువ్వేనా చెప్పేద్దానా? చెప్తాను. చిన్న అనే వీడికి 10 పైసలు కూడా ఇవ్వద్దు. చెప్పేశారా? హ్యాపీనా? అదేం పెద్దనా, నీకు అంత పెద్ద అవార్డు వచ్చినందుకు ఫ్రెండ్స్ అందరినీ పార్టీకి పిలిచాను. ఇప్పుడు చూడు ఎంత ఇన్సల్టింగ్ ఉంటుంది.